Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pavan, Jagan ku dorikipoyara? ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకునే సందర్భంగా కేబినెట్ ప్రక్షాళనతో పాటు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాలని చేపట్టిన వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లే కనిపించారు. దీంతో అప్రమత్తమైన విపక్షాలు టీడీపీ జనసేన ఉమ్మడి వ్యూహం రచించే పనిలో పడ్డాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలని ఏకతాటిపైకి తెస్తానని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. అయితే దీనికి కౌంటర్గా పొత్తులు లేకుండా మీరు పోటీ చేయలేరా అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ మళ్లీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. ఏపీలో 3 ఏళ్ల వైసీపీ పాలన చూసిన తరువాత విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే నష్టపోతామని గ్రహించాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఎవరెలా నష్టపోతారో గత ఎన్నికల ఫలితాలు వారికి రుచి చూపించాయి. దీంతో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పోటీ వ్యూహానికి తెరలేపారు. పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చేశారు. అప్పటికే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇవ్వడంతో వీరిద్దరూ పొత్తులపై బహిరంగ ప్రకటనలు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడే వీరిద్దరి మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. తమకు వ్యతిరేకంగా విపక్షాలు పొత్తులతో ముందుకెడితే నష్టం తప్పదని గ్రహించింది. అయితే ఆ నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు వీలుగా ఎదురుదాడి మొదలుపెట్టింది. పొత్తులు లేకుండా పోటీ చేయలేరా అంటూ చంద్రబాబు, పవన్ను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఇద్దరూ ఆత్మరక్షణలో పడ్డారు. మరో విధంగా చెప్పాలంటే జగన్కు వీరిద్దరూ ఈ విషయంలో దొరికిపోయినట్లయింది. అంతే, మరో ట్విస్ట్ మొదలైంది. అప్పటి వరకు తామిద్దరూ పొత్తులపై ముందస్తుగానే ప్రకటన చేసేస్తే ఇద్దరికీ ఉపయోగం ఉంటుందని భావించిన చంద్రబాబు, పవన్ వైసీపీ ఎదురుదాడితో షాక్ అయ్యారు. ఎప్పుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పొత్తులు పెట్టుకుంటామని చెప్పుకుని తిరిగితే ప్రయోజనం లేదని ఇద్దరికీ అర్థమైంది. దీంతో మరో కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎవరికి వారు ప్రభుత్వంపై విడివిడిగానే ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా పవన్ చంద్రబాబు పేరు కానీ టీడీపీ పేరు కానీ ఎత్తకుండా, అలాగే చంద్రబాబు కూడా పవన్ జనసేన పొత్తుల పేరెత్తకుండానే ముందుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కాదు, ఇరు పార్టీల నేతలు కూడా పాత మిత్రుల గురించి మాట్లాడకుండా సొంత వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. సరైన సమయంలో పొత్తులపై ప్రకటనలు చేస్తామని ఇరు పార్టీలు చెబుతున్నాయి.